ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదేకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యుదేకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. కీర్తనలు 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు రాస్తున్నటువంటి కీర్తనలో చక్కటి మాటలు. దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాను, నీకు ఏ విధంగా నడవాలో నేను నీకు బోధ చేస్తాను, అంతేకాదు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు ఆలోచనకర్త. మరి మనం అనుకోవచ్చు, నిజంగా మానవుని ఆలోచనతోనే ఈరోజు ప్రపంచంలో ఇంత గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరుగుతున్నాయని. ప్రియదేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మానవునికి జ్ఞానం ఇచ్చింది అదేవాది దేవుడే. నిజంగా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలే కానివ్వండి, గొప్ప గొప్ప వైద్య శాస్త్రంలో ఉంచిన వారిని, ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులను మనం అడిగితే వారు చెప్పేది ఏంటి అంటే, ఈ జ్ఞానం మాకు దేవుడు ఇచ్చాడండి అని. నిజమే, ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుడు ఆలోచనకర్త. ఆయన మనకు ఆలోచననిచ్చే దేవుడు. మనం గమనించినట్లయితే భౌతికంగా తల్లిదండ్రులు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉంటారు వాళ్ళ పిల్లల మీద. వారు పేద పరిస్థితిలో ఉన్నా, వారికి చదువే లేకపోయినా, తమ పిల్లలు గొప్ప స్థితిలోనికి ఎదగాలని, ఉన్నతమైన చదువును అభ్యసించాలని ఈ విధంగా మంచి ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళ పిల్లలు మరి చక్కని మార్గంలో నడవాలని, ప్రయోజకులు అవ్వాలని ఈ విధంగా ఒక ఆలోచన కలిగి ఉంటారు. నిజంగా తల్లిదండ్రుల ఆలోచన ప్రకారంగా, తల్లిదండ్రులు నేర్పినట్లుగా, తల్లిదండ్రుల బోధకు పిల్లలు లోబడినట్లయితే తప్పకుండా వారి జీవితం దీవింపబడుతుంది, తప్పకుండా వారి భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, అదేవిధంగా మన పరలోకపు తండ్రి మనకు గొప్ప ఆలోచనలు ఇస్తాడు. ఏ విధంగా మన తల్లిదండ్రులు మన గురించి గొప్ప ఆలోచన కలిగి ఉన్నారో, అదేవిధంగా మన దేవాది దేవుడు కూడా మన ప్రతి ఒక్కొక్కరి మీద ఒక గొప్ప ఉద్దేశం, ఒక గొప్ప ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని దగ్గర నుంచి ఆలోచన పొందుకునే వ్యక్తులుగా కనబడాలి. ప్రియదేవుని బిడ్డలారా, సాతాన్ గాడు కూడా ఆలోచనలు ఇస్తాడు. నిజంగా వాడి ఆలోచనలు అవి అపవిత్రమైన ఆలోచనలు, వాడి ఆలోచనలు దోచుకునే ఆలోచనలు, వాడి ఆలోచనలు మనల్ని తప్పు మార్గంలో నడిపించే ఆలోచనలు, వాడి ఆలోచనలు మనల్ని పడద్రోసే ఆలోచనలు. కొన్నిసార్లు వాడి ఆలోచనలు బట్టి భౌతికంగా నువ్వు బాగానే ఉండొచ్చు, బాగానే ఎదిగినట్లుగా కనిపించవచ్చు, వాడిచ్చే ఆలోచనను బట్టి నువ్వు ఆశీర్వాదంగా ఉంటున్నట్టుగా అనిపించవచ్చు, కానీ చివరికి వాడు నిన్ను నిత్య నాశనానికి, నిత్య నరకానికి లాక్కొని వెళ్తాడన్న విషయం నువ్వు గమనించాలి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని నుంచి వచ్చే ఆలోచన, పరలోకం నుంచి వచ్చే జ్ఞానము అది పవిత్రమైంది అని యాకోబు గ్రంథకర్త చెప్తున్నాడు. నిజమే, దైవికమైన ఆలోచనలు అవి ఎప్పుడు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా అవి మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే ఆలోచనలు. అందుకనే దావీదు మహారాజు తన కీర్తనలో ఒక చోట ఏమంటాడంటే, దుష్టుని ఆలోచన చెప్పున నడవక అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే దుష్టుడు కూడా ఆలోచనలు ఇస్తాడు, వాడు కూడా గొప్ప గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తి. కానీ మనం దుష్టుని ఆలోచన ఏదో, దేవుని ఆలోచన ఏదో గమనించే వ్యక్తులుగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే మరి నీ యొక్క పరిస్థితుల్లో దేవుని ఆలోచన అడిగి ముందు కొనసాగాలి. ఉదయకాల సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు ఆలోచన ఇస్తాను అంటున్నాడు, నువ్వు ఏ విధంగా నడవాలో నేను నీకు బోధిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాలం లెగగానే, ప్రభా నా వ్యాపార విషయంలో నేను ఏం చేయాలి, నన్ను ఏ విధంగా మీరు డైరెక్ట్ చేస్తారు, మీరు నాకు ఆలోచన ఇవ్వండి ప్రభా అని అడిగి ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలి. మనం ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, ప్రభాను నన్ను ఏ విధంగా నడిపించాలనుకుంటున్నావో నడిపించని అడగగలగాలి. మన చదువుల్లో నేను ఏం చదవాలి ప్రభా, నా భవిష్యత్తు ఏ విధంగా నువ్వు మార్చాలనుకుంటున్నావు అని చెప్పి దేవుని దగ్గర నుంచి ఆలోచన తీసుకుని మనం ముందుకు నడవగలిగితే తప్పకుండా మన జీవితాల్లో సత్ఫలితాలను మనం చూడబోతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అపవాది ఇచ్చే ఆలోచనలు ప్రక్కన పెట్టి దైవికమైన ఆలోచనలతో మనం ముందు కొనసాగలిగితే తప్పకుండా మన దేవుడు మన భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దబోతున్నాడు. ఉదయకాల సమయంలో మరి దేవుని దగ్గర నుంచి నువ్వు ఆలోచన కోరడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రతి విషయంలో, అది నీ వివాహ విషయమే అవ్వనివ్వండి, ఇంకా ఏ పరిస్థితి అయినా అవ్వనివ్వండి, దేవుని ఆలోచన ప్రకారంలో నడిచినట్లయితే ప్రభా నీ ఆలోచన ఇవ్వయ్యా, ఈ పని చేయాలా, ఇది చేయకూడదా అని దైవికమైన ఆలోచన
ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప మేళ్ళు, ఎవ్వరు ఊహించలేని అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ఆలోచన ప్రకారంగా ఆయన నడిపింపుకు మనల్ని అప్పగించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధ, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం నా ప్రభా అయ్యా, మీరు మేము ఏ త్రోవలో నడవాలో మీరు మాకు నేర్పించే దేవుడు అని ప్రభా మీరు మాట్లాడారు స్వామి. ఇదిగో ప్రభా మీ ఉపదేశం ప్రకారం అయ్యా, మీ బోధ ప్రకారం మేము నడుచుటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా అయ్యా ప్రభా బైబిల్లో ఎందరో భక్తుల్ని ప్రభా అయ్యా మీరు సూచించినట్లుగా నడిచి ఇదిగో ప్రభా వారి జీవితంలో ఎన్నెన్నో గొప్ప మేళ్ళు పొందుకున్నారయ్యా. ఉదయకాల సమయం అయ్యా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కొక్కరు అయ్యా మీ మాట ప్రకారం నడుచుకొని అయ్యా మీ చిత్తాన్ని చేసి మీ ఆలోచనను బట్టి ప్రభు వారి జీవితాల్లో గొప్ప మేళ్ళు పొందుకున్నటకు సహాయం దయచేయమని అయ్యా మీ ఆలోచన ద్వారా మీరు మమ్మల్ని నడిపించమని కోరుతూ నజరేయుడని యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నన్ను రూపింపకమునుపే ప్రతిష్ఠించితివి నీ కైలలో, నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు, నా చెయ్యి విడువక నడిపించుచుంటివే, నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు, నా చెయ్యి విడువక నడిపించుచుంటివే. యేసయ్యానా అభిషేకమా, యేసయ్యా నా అతిశయమా, యేసయ్యా 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 నిరీక్షణకాధారమా, దయాలుడానా నిరీక్షణకాధారమా,